హోరాహోరి అంటే గొడవ అని చెప్పేసి అనిపిస్తుంది నాకు అయితే హోరాహోరి మీన్స్ చోట ఫైట్ ఫైట్ కబడ్డీ హోరాహోరి అంటే బాగా స్ట్రేంజ్ గా హోరాహోరి అంటే కొంచెం థ్రిల్లింగ్ హోరాహోరి అంటే చాలా ఉంటాయి ఒకటి కాదు హోరాహోరి అంటే వెంట వెంటనే చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా హడావిడిగా తేజ గారు ఫైటింగ్ ని హోరాహోరి అని అంటారు తేజడం నాకు తెలియదండి హోరాహోరి అంటే ఫైటింగ్ హోరాహోరి సినిమా మూవీనా హోరాహోరి హోరాహోరి అంటే రచ్చ రచ్చ ఏం చెప్పాలి తెలియదండి మీరే చెప్పండి హుషార్ అనిపిస్తది హోరాహోరి అంటే మామూలుగా రసపట్ట అన్నమాట ఎంజాయ్మెంట్ డిసమ్ డిసమ్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తేజ సినిమా తెలుసు అప్కమింగ్ మూవీ హోరాహోరి అంటే ఇట్ సంథింగ్ రెడీ టు ఫైట్ అర్థమైతలేదు నాకు कॉलेज लो घोड़ा दुखी एंजॉय जैसे वाला हां कॉलेज में तो होता रहता है इसे कॉलेज में कोई वॉशरूम वॉशरूम को लेते हैं लाइफ स्पीडनेस हो रहा हो रही गोइंग टू बी हैप्पी నేన ఒకసారి ఒక అబ్బాయిని కొట్టా తేజగర్ అంటే లవ్ స్టోరీలు చాలా సినిమాలు చాలా బాగుంటాయి బట్ ఆయన చెప్పడం నిజమే అన్ని అలాంటి స్టోరీలు వస్తున్నాయి తింపి తింపి తీస్తున్నారు ప్రతి సినిమాని అలాగే తింపుతున్నారు ప్రతి సినిమాలో అదే స్టోరీ అదే ఉంటుంది దాంట్లో ఏముంటలేదు కాబట్టి ఇక ఈయన ఎలా తీస్తారో చూడాలి ఇక మనం నో ఒపీనియన్ తేజ మూవీలో మామూలుగా లవ్ వైలెన్స్ ఉంటుంది అదే ఉండొచ్చు అలానే అనుకోవట్లేదండి మూవీ టు మూవీ డిఫరెంటే సో అన్ని ఓల్డ్ మూవీస్తో కంపేర్ చేయలేం సో డెఫినెట్గా కొత్త స్టోరీతో వస్తారని వెయిట్ చేస్తున్నాం ఆయన ఇదిలో హీరోస్ని ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అది ఎక్కువ ఇష్టపడతాం కొత్త కొత్త వాళ్ళంతా వస్తుంటారు సో కొత్త వాళ్ళంతా వస్తారు కాబట్టి చూడాలనిపిస్తుంది అన్ని లవ్ సీన్స్ లవ్స్ ఎక్కువ ఉంటాయి మేడం లవ్ సీన్స్ ఎక్కువ నెక్స్ట్ సేమ్ నువ్వు నేను లాగా ఏదైనా మంచిగా ఇంకా కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేంజ్ అంటే రొటీన్ గా తీయకుండా ఏదైనా రొటీన్ కి భిన్నంగా ఇలాగంటే చేంజ్ ఏదైనా వ్యూ చూసినప్పుడు కొంచెం చేంజ్ రావాలి ఎలాగంటే కంప్లీట్ గా తీస్తే ఇలా తీయాలి ఇలా ఉండాలి అని యూత్ లో కొంచెం డిఫరెంట్ గా కొత్త థాట్ రావాలి హోరాహోరి అంటే జయం సినిమా తర్వాత వాళ్ళ తేజ గారు అంటే చాలా హిట్ అనమాట అది అదే విధంగా దానికి తగ్గట్టుగానే హోరాహోరి అంటే టైటిల్ కూడా సూపర్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే మూవీ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్రెండ్ అనుగుణంగా తీస్తే ఎప్పుడైనా నడుస్తుంది తేజ మూవీస్ అంటే లవ్ అనేది కాకుండా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొంచెం డిఫరెంట్గా తీస్తారు అయినా చాలా బాగుంది అనుకుంటున్నాం ఎక్కువ లవ్ అండ్ సెంటిమెంట్స్ డిఫరెంట్గా చేయాలని కోరుకుంటున్నాం చేస్తే కంపల్సరీ చూస్తాం స్టోరీ ఒకేలా ఉండదు డిఫరెంట్గా ఉండాలి మనం ఊహించేది అలా ఉండాలి మనం ఊహించేది ఉన్నట్లు నూనెలో చూసాం మనం అదంతా ఎట్లా నడుస్తుంది అట్లా ఉందంటే అరే ఇంతకుముందు చూసేసినాం కదా మనకు తెలియకుండా తెలియకుండా వస్తా ఉంటే అప్పుడు మనకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది చేంజ్ కంపల్సరీ ఉంటుంది మేడం ఏ విధంగా చేంజ్ ఉంటుంది అంటే అన్ని సినిమా ఒకేలా తీశారు కదా మేడం ఈ సినిమా కొంచెం వెరైటీగా ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం ఎప్పుడు చూసినా క్లాస్ అది చూస్తుంటాడు ఒకసారి బెటర్గా మాస్టర్ చేస్తే బాగుంటుందని ఇక లవ్ స్టోరీ స్టాండర్డ్ ఉంటుంది మంచిగా ఉంటుంది కదా జయం అయితే బాగానే ఉంది ఇది ఎలా ఉంటుందో చూడాలి దాన్ని డిఫరెంట్గా 1997 తీసుకొస్తారేమో మళ్ళీ ఆ చేంజెస్ ఏమైనా తీసుకోవచ్చు కదా అవి అందరూ మర్చిపోయారు కదా చెప్పాలంటే నిజంగా తెలుగు సినిమాలో ఇంకా ఒక లవ్ ఇంకోటి ఏంటంటే ఇంకా అది రెండు ఊర్లు ఆ కాన్సెప్ట్ తీసేసి తీస్తూ ఉంటారు అని చెప్పింది ఐ విల్ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్ సదాఫ్ నితిన్ వీళ్ళందరూ ఇంట్రడ్యూస్ అయ్యింది తేజ గారితోనే మూవీలో అనేది చాలా రియలిస్టిక్గా న్యాచురల్గా ఉంటాయండి చేంజ్ అంటే అది నేను అనుకోవట్లేదు కానీ ఆయన చేసే విధంగా చేస్తేనే చూడగలుగుతాము హోరాహోరి.